श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार नवंबर नेलो मेषादि द्वादश राशि मास फलितालु ए विधंगा उंटायो मासं मोत्तं विशेषंगा योगिंचालंटे ये राशि वाळ्ळु एलांटि प्रत्येकमैन परिहारालु पाटिंचालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ 1వ తేదీ రాత్రి 7 గంటల నుంచి నవంబర్ 5వ తేదీ రాత్రి 9 గంటల వరకు ప్రతి పల్లో కూడా తాత్సారం పెరుగుతూ ఉంటుంది, నీరసంగా ఉంటుంది, నిరుత్సాహం పెరుగుతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, సంతానం గురించి కూడా పెద్దగా పట్టించుకోలేరు, సమస్యలు పెరుగుతూ ఉంటాయి। ఈ సమస్యలో చాలా వరకు మానసికంగా అశాంతిని పొందుతూ ఉంటారు। కాబట్టి ఈ సమయం మొత్తం కూడా అనుకూల ఫలితాలు పొందాలంటే నవంబర్ 1వ తేదీ రాత్రి 7 గంటల నుంచి నవంబర్ 5వ తేదీ రాత్రి 9 గంటల మధ్య ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవటం లేదా వింటం చేయాలి। ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। అలాగే నవంబర్ 5వ తేదీ రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 9వ తేదీ రాత్రి 11 గంటల వరకు మాత్రం పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి। శుభ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, శుభప్రదంగా ఉంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, మీ మాట నెగ్గించుకుంటారు, బంధువులకు కావాల్సిన సహాయం చేస్తారు, అప్పులు ఇస్తారు, శత్రు బాధలు తగ్గింప చేసుకుంటారు, అవివాహితులకు వివాహ బలం కలిగేటటువంటి సమయంగా కూడా నవంబర్ 5 నుంచి నవంబర్ 9 మధ్య కాలంలో చెప్పుకోవచ్చు। అయితే నవంబర్ 9వ తేదీ రాత్రి 11 గంటల నుంచి నవంబర్ 11వ తేదీ అర్ధరాత్రి వరకు అష్టమ చంద్ర దోషం ఉంది। కాబట్టి ఈ అష్టమ చంద్ర దోషం ఉన్న సమయంలో డ్రైవింగ్ లో జాగర్తగా ఉండాలి। డ్రైవింగ్ లో జాగర్తగా లేకపోతే వాహన ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి। కాబట్టి జాగర్తగా గుర్తుపెట్టుకోండి మిథున రాశి వాళ్ళు, నవంబర్ 9వ తేదీ రాత్రి 11 గంటల నుంచి నవంబర్ 11 అర్ధరాత్రి మధ్యలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్నులపై దగ్గర ఉంచుకోండి, దుర్గా నామాన్ని చదువుకోండి। అలా చేస్తే వెహికల్స్ మీద నుంచి కింద పడకుండా ప్రమాదాలు జరగకుండా బయటపడొచ్చు। అలాగే అకారణంగా కలహాలకు దూరంగా ఉండండి, ఆవేశాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి। నవంబర్ 9 నుంచి నవంబర్ 11 మధ్యలో ఆవేశపడితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా సమస్యలు కనిపిస్తున్నాయి। ఈ సమయంలో ఇష్టదేవతను మనసులో స్మరించుకోవటం ద్వారా, అదే విధంగా దశరథ శని స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా లేదా అంగారక స్తోత్రాన్ని వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। అలాగే నవంబర్ 11 అర్ధరాత్రి నుంచి నవంబర్ 14 ఉదయం 10 గంటల వరకు ప్రతి విషయంలో కూడా ఏదో ఒక లోపాలు కనిపిస్తూ ఉంటాయి, స్పెక్యులేషన్కు దూరంగా ఉండాలి। నవంబర్ 11 నుంచి నవంబర్ 14 మధ్యలో స్పెక్యులేషన్లోకి వెళ్తే మాత్రం, అంటే సరుకు కొని నిలవంచి రేటు వచ్చాక అమ్మటం, ఇలా స్పెక్యులేషన్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు। తండ్రితో ఆవేశం లేకుండా మాట్లాడండి, పేచీలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి। అలా చేస్తే చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు। నవంబర్ 14 ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 19 ఉదయం 8 గంటల వరకు ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి। కాబట్టి 14 నుంచి 18 మధ్యలో బాగా ఖర్చులు తగ్గిపోతాయి, ధనపరంగా బాగా అనుకూలత కనిపిస్తూ ఉంటుంది, కార్యజయం ఏర్పడుతుంది, అప్పులుంటే అప్పులు తీరిపోయే అవకాశం కూడా ఉంది। అప్పుల బాధలు ఉన్న వాళ్ళు నవంబర్ 14 నుంచి నవంబర్ 19 మధ్యలో ఈ అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి, చాలా వరకు అప్పులన్నీ కూడా తీరిపోతాయి। అలాగే నవంబర్ 19 ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 21 రాత్రి 9 గంటల వరకు మీకు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి, అప్పటి వరకు దాచిపెట్టుకుంటారు, ఖర్చులు లేవు, కానీ మళ్ళీ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఆ సమయంలో డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైనటువంటి వ్యాపకాలతో సమయం వృధా చేస్తూ ఉంటారు। 19, 20, 21 ఈ మూడు డేట్స్లో వృధాగా మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకండి, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి। అలాగే చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉంటారు, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి। నవంబర్ 21 రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 24 ఉదయం 10 గంటల వరకు ప్రశాంతంగా ఉంటారు, మనసుకి బాధ రాకుండా ఉంటారు, ఉద్యోగం మీద, వ్యాపారం మీద, ఇంటి మీద దృష్టి పెడతారు, సరదాగా మాట్లాడుతూ ఉంటారు। కాబట్టి 21 నుంచి 24 మధ్యకాలం అనుకూలమైన టైంగా చెప్పుకోవచ్చు। నవంబర్ 24 ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 26 రాత్రి 8 గంటల వరకు ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారు, 24 నుంచి 26
ఈ మూడు రోజుల్లో కూడా 24 25 26 ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ నవంబర్ 26 రాత్రి 8 గంటల నుంచి నవంబర్ 29 తెల్లవారుజాము వరకు కమ్యూనికేషన్ రంగంలో చాలా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. చాలా చక్కగా అనుకూలంగా అందరితో మాట్లాడుతూ ఉంటారు. రహస్య సమాచారం సేకరిస్తారు. సోదరులతో సలహాలు సూచనలు సంప్రదింపుల ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే ఎలాంటి హామీలు లేకుండానే గృహలాభం భూలాభం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ నవంబర్ 29వ తేదీ తెల్లవారుజాము నుంచి నవంబర్ 30వ తేదీ రాత్రి వరకు సంతాన విషయాల్లో విద్యాపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే వీలైనప్పుడల్లా దశరథ శని స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నెలలో వచ్చేటటువంటి 30 రోజులలో ఏ ఏ రోజుల్లో మీకు అనుకూల ఫలితాలు కలుగుతున్నాయి, ఏ ఏ రోజుల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కలుగుతున్నాయి, ఏ ఏ రోజుల్లో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ ఏ రోజుల్లో ఎలాంటి స్తోత్రాలు చదువుకుంటే సమస్యలను అధిగమించవచ్చు, ఈ విషయాలన్నీ కూడా మాస ఫలితాల్లో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రతి నెలలో మా మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి మాస ఫలితాలు తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.